నమస్కారం ప్రియనేస్తాలు. ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైన కథ చెప్పబోతున్నాను. రతన్పూర్ గ్రామంలో భాస్కర్ తన భార్య మాల మరియు ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేవాడు. భాస్కర్ ఒకరోజు కూలి, ఎలాగోలా తన కుటుంబాన్ని పోషించేవాడు. ఏదైనా పని దొరికిందా? పిల్లలకి ఆకలి వేస్తోంది. ఈరోజు రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్లాను మాల, కానీ ఏ పని దొరకలేదు. ఎంత ప్రయత్నించినా మనకి మంచి రోజులు రావడంలేదే. మీరు చింతించకండి, శివుడే మనల్ని కాపాడుతాడు, మనకి మళ్లీ మంచి రోజులు వస్తాయి. మాల పిల్లలకు సగం రొట్టె ఇస్తుంది. భాస్కర్ మరియు తన కోసం జావ తయారు చేస్తుంది. ప్రభు, మాకేదైనా దారి చూపించండి. రెండు రోజులయ్యింది మేము ఆకలితో పడుకుంటున్నాము. ఈ పేదరికము తట్టుకోలేకపోతున్నాము. మరునాడు పొద్దున్న ఇంటికి ఒక బ్రాహ్మణుడు, అతని భార్య వస్తారు. భిక్షాం దేహి, తల్లి ఏదైనా భిక్ష దొరుకుతుందా? అరే, పొద్దున్నే ఈ బ్రాహ్మణ దంపతులు భిక్షను అడుగుతున్నారు. వీరిని అలా ఉత్తచేతులతో పంపించేయడం తప్పు అని మాల వంటింట్లోకి వెళ్ళి మిగిలిన పిండి పప్పు ఒక మూటలో కట్టి తెస్తుంది. ఇదిగోండి, మా ఇంట్లో ఇంతే రేషన్ మిగిలి ఉంది. మీరు రొట్టె తయారు చేసుకొని తినండి. నన్ను క్షమించండి, తినడానికి ఇంకేమీ లేదు. పర్వాలేదు తల్లి, స్వచ్ఛమైన మనసుతో చేసే దానం ఎల్లప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది. కాని మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో? ఈ పేదరికం వల్ల పిల్లలు ఆకలితో ఉంటున్నారు. చాలా బాధ కలుగుతోంది బాబా. తల్లి, మనం ఎల్లప్పుడూ మంచి కర్మలే చేస్తే ఆ ఈశ్వరుడు తప్పక కరుణిస్తాడు. రేపటి నుండి శ్రావణమాసం మొదలవుతోంది. మంచి మనసుతో శ్రావణ సోమవారం ఉపవాసం చెయ్యి. నీ భర్తని కావడియాత్ర చేయమని చెప్పు. శ్రావణ సోమవారం ఉపవాసం మరియు కావడియాత్ర వల్ల శివుడు ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆయన మీ కష్టాలన్నీ తీరుస్తాడు. మీకు మంచి రోజులు వస్తాయి. శివుడు భక్తులందరి కోరికలను తీరుస్తాడు. ఆయనను స్మరించుకుంటూ ఈ రెండూ చెయ్యి. బాబా, కావడి నీళ్లు తేవాలంటే డబ్బులు అవసరం పడతాయి కదా? మనసులో సంకల్పం బలంగా ఉంటే ఆ భగవంతుడే మార్గం చూపిస్తాడు. భంభం బోలే, భంభం బోలే. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణి వెళ్ళిపోయాక మాల భాస్కర్తో కావడియాత్ర చేయమని చెప్తుంది. మాల, రేపు కూలి పనిలో డబ్బులు సంపాదించగలిగితే నేను కావడి నీళ్లను తీసుకువచ్చేందుకు హరిద్వార్ తప్పక వెళ్ళొస్తాను అంటాడు భాస్కర్. మాల మొదటి సోమవారం ఉపవాసం చేస్తుంది. శివుడి గుడికి వెళ్లి అభిషేకం చేస్తుంది. భాస్కర్ కూలి పని వెతుక్కునేందుకు వెళతాడు. కాని అతడికి ఏ పని దొరకదు. ఓ అన్నా, ఇక్కడికి రా ఒకసారి. చెప్పండయ్యా. ఈ పూలకుండీలను ఆ ట్రక్లో పెట్టు, 500 రూపాయలిస్తాను. నేను ఇప్పుడే పెడతానయ్యా. భాస్కర్ పూలకుండీలను ట్రక్లో పెడతాడు. అయ్యా, పూలకుండీలన్నింటినీ ట్రక్లో పెట్టేశాను. అరేవా, తొందరగా పెట్టేశావే. ఇదిగో నీ 500 రూపాయలు. ఈ 100 రూపాయలు కూడా తీసుకో. ఇంత తొందరగా పనిచేసేశావు కదా. ధన్యవాదాలయ్యా. ఇప్పుడు నేను కావడియాత్రకి వెళతాను. ఇంటికి రేషన్ కూడా కొనగలను. బాబు, నువ్వు కావడియాత్రకు వెళ్లబోతున్నావా? అవునయ్యా, రేపే వెళ్తున్నాను. అయితే ఈ డబ్బులు కూడా తీసుకొని పూజా సామాగ్రి కొని నా పేరు మీద కూడా గంగానది ఒడ్డున పూజ చేయించు, సరేనా? అలాగే అయ్యా, తప్పకుండా చేయిస్తాను. భాస్కర్ ఇంటికొచ్చి మాలకు జరిగినదంతా వివరిస్తాడు. మాల ఎంతో సంతోషిస్తుంది. బాబా సరిగ్గా చెప్పారు. సంకల్పం బలంగా ఉంటే ఆ భగవంతుడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. మరునాడే భాస్కర్ కావడియాత్రకు బయలుదేరతాడు. తనతో పాటు యాత్రకు వెళ్తున్న వారంతా శివుడిని స్మరించుకుంటూ నడవసాగారు. భాస్కర్ కూడా జై భంభోలే అంటూ నడవసాగాడు. హరిద్వార్ వెళ్లగానే తన కుండలో గంగాజలాన్ని నింపుతాడు. జై గంగామాత. ఆ షావుకారి తరపున కూడా పూజ చేస్తాను. ఓం నమ శివాయ. జై గంగామాత. భాస్కర్ తిరిగి వస్తుండగా పెద్ద వర్షం మొదలవుతుంది. ఉరుములు మెరుపులు కూడా మొదలయ్యాయి. భాస్కర్ పాదరక్షలు వేసుకోకున్నా శివుడిని తలుచుకుంటూ నడవసాగాడు. అప్పుడు దూరం నుండి ఒక శబ్దం వినిపించింది.
ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి. అరే, ఎవరో ఇబ్బందిలో ఉన్నట్లున్నారు. నేను వెళ్ళి చూస్తాను. భాస్కర్ ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తుండగా ఒక ముసలతను అతని రిక్షాతో నిలబడి ఉంటాడు. ఆ రిక్షాలో పెద్ద పెద్ద కుండీలున్నాయి. అన్నా, ఏమైంది? మీరిక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? బాబు, నా రిక్షా చక్రం ఈ బురదలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రావడం లేదు. ఈ కుండీలు చాలా ఖరీదైనవి. ఇవి విరిగిపోతే నాకు ఎంతో నష్టం జరుగుతుంది. నాకు కొంచెం సహాయం చెయ్యి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏం చేయాలి? ఓ పని చేస్తాను, ఈ కుండలను చెట్టుకు తగిలిస్తాను. ఆగండన్నా, ముందు ఈ కుండలను చెట్టుకు తగిలించి అప్పుడు మీకు సహాయం చేస్తాను. భాస్కర్ కుండలను చెట్టుకి తగిలించి నేలపై కూర్చొని ఆ చక్రాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ రిక్షా బురద నుండి బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండన్నా, రిక్షా బయటకు వచ్చేసింది. మీరు త్వరగా అడవి దాటేయండి. ఇంత వర్షంలో అడవిలో ఉండడం సురక్షితం కాదు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను బాబు. ఎంతోసేపట్నుండి ఎవరైనా కనిపిస్తారేమోనని ఎదురు చూస్తున్నాను. నా వంటి ముసలివానికి నువ్వు సహాయం చేశావు. ఆ భగవంతుడు నీ కష్టాలన్నీ తీరుస్తాడు. ఇదిగో శివుడి ప్రసాదం. ఇంటికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వు. భంభం బోలే. ధన్యవాదాలన్నా. జాగ్రత్తగా వెళ్ళండి. ఇక నేను కూడా వెళ్తాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు బాబు. భాస్కర్ శివుడి గుడికి వెళతాడు. శివుడికి ఆ కుండలో తెచ్చిన నీటితో అభిషేకం చేస్తాడు. భార్యాపిల్లలతో కలిసి శివుడికి పూజ చేస్తాడు. ఇంటికి వచ్చాక భాస్కర్ హరిద్వార్ నుంచి తెచ్చిన ప్రసాదాన్ని షావుకార్కి ఇద్దామనుకుంటాడు. మాలా, నాకు ఆ రోజు పని ఇచ్చిన షావుకారికి ఈ ప్రసాదాన్ని ఇచ్చి వస్తాను. భాస్కర్ బజారుకు వెళతాడు. ఓ అన్నా, ఇక్కడ ఒక షావుకారు ఉంటారు. అతనికి పూలకుండీల దుకాణం ఉంది. కొన్ని రోజుల క్రితం అతడు నాకు పని ఇచ్చాడు. పూలకుండీల దుకాణమా? లేదే, నేను ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ టీ అమ్ముతున్నాను. ఇక్కడ ఏ పూలకుండీల దుకాణమూ లేదు. భాస్కర్ అక్కడ అందరినీ అడుగుతాడు. కానీ అందరూ అదే జవాబిస్తారు. అప్పుడు ఒక బాలుడంటాడు, అన్నా, నాకు ఈ ప్రసాదం ఇవ్వవా? ఇదిగో నాన్నా, తీసుకో. అసలు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. ఆ దుకాణం షావుకారు ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చు? పర్వాలేదులే, పిల్లలు దేవుడి స్వరూపం. ఈ బాలుడు తింటే భగవంతుడు ప్రసాదం తిన్నట్లే. భాస్కర్ ఇంటికి వచ్చి మాలతో జరిగినదంతా చెప్తాడు. పర్వాలేదండి, ఇది ఆ శివుని కృప. ఆ సమయంలో ఆ షావుకారు మీకు సహాయం చేయడానికి వచ్చి ఉంటాడు. అన్నట్లు ఈ సంచిలో ఏముంది? అరే, నీకు చెప్పడమే మర్చిపోయాను. దారిలో ఒక ముసలతనికి సహాయం చేశాను. ఈ ప్రసాదం ఆయనే ఇచ్చారు. భాస్కర్ సంచిలో నుండి కొబ్బరికాయను తీసి మాలకు ఇస్తాడు. దీనిని పగలగొడదాం, పిల్లలు కూడా తింటారు కదా. భాస్కర్ ఆ కొబ్బరికాయని పగలగొట్టగానే అందులో నుంచి బంగారం, వజ్రాలు బయటకొస్తాయి. అన్ని కొబ్బరికాయలు పగలగొట్టేసరికి ఎంతో బంగారం లభిస్తుంది. మాలా, మాలా, ఇదేమిటి? కొబ్బరికాయల నుండి బంగారు నాణాలు? అరే, ఇదేమి మాయా? ఇది ఆ శివుడి చమత్కారం. నాకిప్పుడు అర్థమైంది మాలా. ఆ షావుకారు, ఆ ముసలాయన, వీరు స్వయంగా ఆ భోలేనాథుడే. భగవంతుడిని నేను పోల్చుకోలేకపోయాను. నేనొక మూర్ఖుడిని. దేవుడు ఎల్లప్పుడూ భక్తులను కాపాడుతాడు. ఆ బ్రాహ్మణుడు సరిగ్గా చెప్పాడు. శ్రావణ సోమవార వ్రతం, కావడియాత్ర యొక్క ఫలం మనకి తప్పక లభిస్తుంది. జై భోలేనాథ్, భంభం భోలే. భాస్కర్, మాల చేతులు జోడించి శివునికి నమస్కరిస్తారు. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణి స్వయంగా శివపార్వతులేనని మాలకి అర్థమవుతుంది. భాస్కర్ ఒక బియ్యం దుకాణం తెరుస్తాడు. వారి కష్టాలన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.